Telangana lo vidyut charjila pempupai andolanaku siddhamavutondi. Congress party high command ichina action plan ground level lo amal chesenduku ready ayindi. Bhari ettuna dharnalu andolanalu nirvahinchenduku anubandha vibhagalanu kuda rangamloki dinchutondi PCC. ప్రజా సమస్యలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగంగా భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనుంది కాంగ్రెస్. ఈ నెల 7న విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరపాలని పిసిసి మీటింగ్లో నిర్ణయించారు. ఈ వారం పాటు జనాన్ని చైతన్యపరుస్తూ 7న భారీ స్థాయిలో విద్యుత్ సౌధను ముట్టడించేందుకు ప్రిపేర్ అవుతోంది కాంగ్రెస్. పార్టీ అనుబంధ విభాగాలను కూడా రంగంలోకి దించుతోంది. విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ, యువ విభాగం యూత్ కాంగ్రెస్లకు టార్గెట్ పెట్టింది పిసిసి. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలు కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కూడా కలుపుకుపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఛార్జీల పెంపుపై ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. లెఫ్ట్ పార్టీలకు గతంలో విద్యుత్ పోరాటం చేసిన అనుభవం ఉంది. అందుకే వాటితో కలిసి పోరాడాలనుకుంటోంది కాంగ్రెస్. ఈ నెల 4న రాష్ట్ర పార్టీ నాయకులు రాహుల్ గాంధీని కలవనున్నారు. ఆ మీటింగ్ తర్వాతే ఇతర పార్టీలతో కలిసి పోరాడాలా, సోలో ఫైటా అనేది క్లారిటీ రానుంది. ఆందోళనలపై కాంగ్రెస్ ప్లాన్స్ ని ప్రభుత్వం ఓకంట కనిపెడుతూనే ఉంది. పోలీసులైతే ఆందోళనలకు అనుమతినిచ్చే ఛాన్సే లేదు. గత అనుభవాలను చూస్తే నేతల ముందస్తు అరెస్టులు ఖాయం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కాంగ్రెస్ కు సవాల్గా మారింది.